మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకి చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగను కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుటకు గాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనము ప్రభుని ఎంతగానో స్తుతించబద్ధులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆత్మీయులారా, దేవుని వాక్యంలో నుంచి దైవజనుడైన పౌలు గారు కొరింది పట్టణమందున్న సంఘమునకు రాసిన మొదటి పత్రిక 2:10 వాక్య భాగం, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు, ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ప్రార్థన. తండ్రి దేవ, స్తోత్రాలు చదువబడి ఉన్న ఈ పరిశుద్ధమైన వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైనా నన్ను సంపూర్తిగా మరుగు చేసి మీ దైవస్వరమును వినిపింపచేయండి, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మందరికీ తోడయుండునుగాక. దైవ కుమారుని ప్రసన్నతను విడుదల చేసి మహిమ పొందమని, దినచర్య అంతటిలో తోడయుండమని యేసయ్య నామమున ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ బాగాన దైవజనుడైన పౌలు కొరింది పట్టణమందున్న ప్రజల మధ్య ప్రభు సువార్తను జ్ఞానయుక్తమైన మాటల వలన గాక, దేవుని ఆత్మ బయలుపరిచిన సంగతుల ద్వారా సువార్తను నేను మీకు ప్రకటించాను అంటూ ఆ సందర్భాన్ని మాట్లాడుతూ ఉన్నారు. అయితే లోకం దీన్ని ఎరగలేదు, లోకం దాన్ని గ్రహించలేదు. దేవుడు తన ఆత్మ ద్వారా మనకు బయలుపరిచారు. దేవుడు మరి తను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. అయితే దేవుడు తన ఆత్మ ద్వారా మనకు బయలుపరిచి ఉన్నాడని చెబుచు ఈ మాటను తెలియపరిచారు. పిల్లరా, ఈరోజు మనం నేర్చుకుంటున్న మాట, పరిశుద్ధ ఆత్మ దేవుడు బయలుపరిచే దేవుడు. ఎన్నింటిని వేటిని బయలుపరుస్తాడు అంటే, సమస్తాన్ని ఆయన బయలుపరిచే దేవుడునై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, ప్రభునందు మన యొక్క ఆధ్యాత్మిక దైనందిన జీవితం మనం ప్రభుపై ఎంతగా ఆధారపడతామో, ప్రభువు మన పక్షాన అంతగా బాధ్యతను కనుపరిచి ఆయన చెయ్యబోవున కార్యమును ముందుగానే దాన్ని తెలియజేస్తూ ఉంటారు. దానినే పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచడం అన్నది అంటున్నారు. చూడండి, ఇప్పుడు మాత్రమే కాదు, పితరుల కాలం నాటి మొదలుకుని దేవుడు ఆయా సంగతులను ఆయా కాలాలలో ఆయా వ్యక్తులకు కలల ద్వారా బయలుపరిచాడు, దర్శనము ద్వారా బయలుపరిచారు, ప్రవచనం ద్వారా, ప్రార్థన ద్వారా, దేవోక్తి ద్వారా, దైవజనుల ద్వారా, ప్రియరా, ఇలాగున ఎన్నో పద్ధతులలో దేవుడు బయలుపరిచారు. ప్రతి చోట తన పరిశుద్ధాత్మని యొక్క ప్రమేయం ఉన్నది. అయితే నూతన నిబంధన గ్రంథాన, నూతన నిబంధనలో ఆది సంఘమున
పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా ఈ లోకానికి దిగి వచ్చారు. సంఘముతో ఉన్నారాయన, సంఘములో ఉన్నారాయన, సంఘమునకు పైగా ఉన్నారాయన. పరిశుద్ధాత్ముని యొక్క ప్రమేయములో సంఘము ఉజ్జీవము విస్తరణ అనేది జరుగుతూ వస్తుంది. దేవునికి స్తోత్రం. నేను ఈ సంగతులను మాట్లాడుచున్నప్పుడు దేవుడు నా మదిలో ఒక తలంపును పెట్టి ఉన్నారు. ఏంటి ఆ తలంపు అంటే, పౌలు గారు తొలమై నుండి మరో ప్రాంతానికి పరిచర్య కొరకే వెళ్ళారు. అపొస్తలుల కార్యగ్రంథం 21వ అధ్యాయాన వెళ్ళినప్పుడు అక్కడ అగబు అనబడిన ఒక ప్రవక్త వస్తారు. ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము మొదలుకుని నూతన నిబంధన గ్రంథంలో అగబు వరకు మనం పేర్లు చూడవచ్చు. అయితే ఈ అగబు ప్రవక్త పౌలు గారి యొద్దకు వచ్చి పౌలు యొక్క నడికట్టును తీసుకున్నారు. నడికట్టును తీసుకుని అంటున్నారు, యెరూషలేములో ఈ నడికట్టు గల మనిషిని వాళ్ళు చిత్రహింసలు పెడుతున్నారు అని బయలుపరిచాడు, ప్రవచించారు. నా మాటలు వినాలి. అగబు ప్రవక్త అప్పటికి పౌలు గారికి అంత పరిచయస్తుడు కాడు. రావడం రావడం నడికట్టు తీసుకున్నాడు. ఈ మనిషిని యెరూషలేములో హింస పెడుతున్నారంటూ ఆయన మాట్లాడారు. ప్రియులారా, జరిగింది అది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు తన పిల్లలు ఉన్న పిల్లలను సంరక్షించడం కొరకు గాను తమ పిల్లల పక్షంలో ఎంత శ్రద్ధను వహిస్తున్నారో చూడండి. దేవుని పిల్లలుగా మనము కూడా దేవుని కృపయందు మనం నిలవగలిగినట్లయితే ఆశ్చర్యకరుడైన దేవుడు మన పక్షమున భారము వహించి నడిపిస్తారు. దైవజనులైన పాల్ యాంగిచో గారు ప్రార్థన తాళపు చెవి 4వ కోణము అనబడిన ఒక పుస్తకాన్ని రాసి ఉన్నారు. ఆ పుస్తకాన్ని నేను పలుసార్లు చదివి ఉన్నాను. అందులో ఆయన ఒక శ్రేష్టమైన సంగతిని వివరిస్తూ ఏమన్నారంటే, ఇదిగో, ఓ తల్లి దేవుని సువార్తను చేసేదట. తను తన భర్తను చెక్కపెట్టుకున్నారు, బిడ్డలను చెక్కపెట్టుకున్నారు, ఎవరి డ్యూటీకి వారు, ఎవరి స్కూల్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ తల్లి చక్కగా ఇంటిని సిద్ధపరచుకుని తాళం వేసి కొన్ని కరపత్రాలు బ్యాగులో పెట్టుకుని సువార్తకు వెళ్ళారు. సుదూర ప్రాంతం నడుచుకుంటూ వెళుతున్నారు. వెళుచున్న సమయంలో ఒక ప్రేరేపణ వస్తుంది తనకు. ఏంటంటే, నీళ్ళు దొంగలు దోచుకుని పోతున్నారు, నీటి కొరకు ప్రార్థన చెయ్యని. ఆ తల్లి వీధిలో నడుచుకుంటూ వెళుతున్న సమయంలో మరలా బలమైన ప్రేరేపణ వస్తుంది. ఇక్కడ ప్రార్థన చేయడానికి అవకాశం లేదు, మరో చోట నేను చేస్తాను అనుకుంటుంటే మరలా హృదయ ప్రేరేపణ కలుగుతుంది. నీళ్ళు దొంగలు దోచుకుని పోతున్నారు, ప్రార్థన చేయండి అని. అక్కడ వెంటనే ఒక ఉన్న ప్రాంతంలోనే ఒక ఇల్లును చూడగానే గేటు తెరచి ఉన్నది. ఆ తెరచి ఉన్న గేటు లోపలికి వెళ్ళి ఆ వరండాలో మోకాళ్ళలోని ప్రార్థన చేసుకుంటుందట. తన మనసులో ప్రేరేపణ తగ్గునంత వరకు ఆ తల్లిలా ప్రార్థన చేసుకుంటుంటే, ఆత్మీయులారా, ప్రార్థన అయిపోయింది. తను బయటికి వచ్చేసి యథావిధిగా సువార్తకి వెళ్ళిపోయింది. సువార్తను ముగించుకుని ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా చంద్రవందరగా సామాన్లు పడేస్తున్నాయి. అద్భుతం ఏంటో తెలుసా? నిజంగా ఆ ఇంట్లో దొంగలు పడ్డారే కానీ విలువైనది ఒక్క వస్తువు కూడా పోలేదట. అన్ని సెల్ఫులు కదిపారు కానీ విలువైన ధనం వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ కార్నర్ మాత్రం వీరికి దాని యొద్ద వరకు వెళ్ళారు. దాన్ని దేవుడే వారి కనులకు మరుగు చేశాడు. కాబోలు వారు ఒట్టి చేతులతోనే వచ్చారు, ఒట్టి చేతులతోనే వెళ్ళిపోయారు. ఆ తరువాత ఈ తల్లి ఆలోచనలు పడి ఆలోచిస్తుందంటే, ఇదిగో, ఉదయకాల వేళ నేను వెళుచున్న సమయాన దేవుడు నాకు ఇలాగను ప్రేరేపణ ఇచ్చారు. ఆ ప్రేరేపణ చొప్పు నేను ప్రార్థన చేసుకున్నాను.
దొంగలనబడిన వారిని ఇంటిలోకి చొరబడినా ఏమీ మేము నష్టపోకున్నట్లుగా పరిశుద్ధాత్మదేవుడు మా ఇంటికి ఎంత కాపుదలనిచ్చారని ఆ తల్లి యొక్క సాక్ష్యం ఆ దైవజనులు అందులో పొందుపరిచారు. ఈ మాటలు వింటున్న ఆత్మలారా, మరి నీ జీవితంలో కూడా పరిశుద్ధాత్మదేవుడు బయలుపరుస్తాడు. తల్లి గర్భములో పిండముగా రూపించబడిన తర్వాత కొన్ని మాసాలకు లేరా స్కానర్ల ద్వారా స్కానింగ్ ద్వారా తల్లి గర్భములో ఉన్నది ఎవరో వైద్యులు కనుగొనగలరు, ప్రకటన చేయరు. కానీ పరిశుద్ధాత్మదేవుడు ఇంకా పిండముగా రూపించబడక మునిపే ఆయన కన్నులు చూస్తున్నాయి. ఆయన బయలుపరిచే దేవుడు. ఆమెన్. ఆయన సమస్తాన్ని బయలుపరిచే దేవుడు. మరి దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో ఆ పరిశుద్ధాత్మని యొక్క ప్రమేయమునకు మనల్ని మనం అప్పగించుకుని జీవిందాం. ప్రభు సహాయహస్తం తోడయుండునుగాక. తండ్రి దేవ స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడు అన్నీ బయలుపరచుని అన్నారు. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి, మీ అభిషేకంతో మమ్మల్ని నింపండి. మా శక్తితోనూ మా బలముతోనూ కానీ మీ ఆత్మ ద్వారా సమస్తము సఫలమగును గాక. దినచర్యలో తోడై ఉండండి. వాక్యం వింటున్న వారందరినీ దీవించండి. యేసు నామమున ఆమేన్.